90 న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. సంజీవయ్య గారి శత జయంతి సందర్భంగా ఈరోజు సభకు వచ్చేసిన మన చైర్పర్సన్ మేడం గారికి అలాగే వార్డ్ కౌన్సిలర్లకు వైఎస్ఆర్సిపి నాయకులకు వందనాలు తెలుపుతూ ఈరోజు మన దామోదర్ సంజీవయ్య గురించి చెప్పుకుంటే ఈరోజు ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి దళిత సీఎం అంటే ఈయనకే అభివృద్ధి చెందింది ఎందుకంటే ఇంత ముందు మనం చెప్పారు మన దేవదాస్ గారు వాస్తవానికి ఎందుకంటే మచ్చలేని నాయకుడు అంటే ఈ రోజు మన దామోదర్ సంజీవయ్య గారు ఎందుకంటే ఆయన పేద కుటుంబం నుండి ఒక దళిత కుటుంబం నుండి ఆయన చేసిన అభివృద్ధి ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు 1960 నుండి 62 వరకు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతగా చేపట్టిన తర్వాత ఆయనకు 62 లో ఒక ఉన్న వర్గంలోన కాంగ్రెస్ పార్టీ విభేద వర్గంలోన ఆయన మీద వచ్చిన మచ్చదాని మీద ఆయనకు 62 లో మన సీఎం పదవి నుండి తీసేసినప్పుడు ఆయన ప్రశాంతంగా తన ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాడంట ఆయన ఆ రోజుల్లో ఎందుకంటే ఆయన చరిత్ర చెప్తుండదు అంత మచ్చలేని నాయకుడు ఈ రోజు నాకు పదవి పోయినదని ఆయన దాని గురించి ఏ ఆర్భాటం చేయలేదు అలాంటి నాయకుల యొక్క చేసిన అభివృద్ధి ఈ రోజు అంతో ఇంతో మనకు ఈ రాష్ట్రంలో ఉంది అనేది కూడా ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రే కాదు కేంద్రంలో కూడా కార్మిక శాఖ మంత్రి చేసినప్పుడు కూడా ఆయన కార్మికులకు బౌనస్ అనేది కార్మిక చట్టాన్ని తెచ్చిన వ్యక్తి ఈ రోజు మన దామోదర్ సంజీవయ్య గారి కూడా అనేది కూడా ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన ఎందుకంటే ఒక మంచి పదవిలో అనుభవించి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత తోడ్పడిన వ్యక్తి నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఇక్కడ ఉన్న అందరూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి నేను నా సభాముఖంగా మన కర్నూలు జిల్లా ప్రాజెక్ట్ కూడా ఆయనే శంకుస్థాపన వేసిన విషయం అందరూ తెలిసిన విషయం అది అయినా కూడా కొంతమంది తెలియవచ్చు తెలియకపోవచ్చు ఈ రోజు ఆ గాజుల దిండి ప్రాజెక్ట్ కి మనం దామోదర్ సంజీవయ్య సాగర్ అని పేరు పెట్టారు కానీ ఈ రోజు ఆ పేరు మనం పాల పక్కన పెట్టి గాజు ప్రతి ఒక్క దానిలో న్యూస్ అయినా కానీ మన అధికారి ఆఫీస్లో అయినా కానీ గాజుల దిండి ప్రాజెక్ట్ అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఆ మాట గాజుల దిండి ప్రాజెక్ట్ అనేది తీసి ఆయన ఒక పేరే ఒక మంచి ఒక అక్కడ ఒక బోర్డు పెట్టి అందరూ సహకరిస్తారని ఎందుకంటే ఈ రోజు దాని సహకారం ఎవరు కావాలంటే మన గౌరవైన మన శాసనసభ్యులు దానికి కలెక్టర్ ఆఫీస్ కానీ వాళ్ళు ఏంటంటే మనం మీటింగ్లోకి వెళ్తుంటారు అక్కడ పంచాయతీ మీటింగ్ ఏ మీటింగ్ అని వెళ్ళినప్పుడు ఆయన పేరు గాజుల దిండి ప్రాజెక్ట్ కి ఏంటంటే చిన్న బోర్డు పెట్టారు అక్కడ చిన్న బోర్డు కాదు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీద మేము చూస్తున్నాము ఈ రోజు ఆయన కూడా చేసిన మచ్చలేని నాయకుడు ఈ రోజు అందుకోసము ఆయన పేరు మనకు దామోదర్ సంజీవయ్య పెట్టాలనేది కూడా ఈ సభాముఖం గారు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు వైస్ చైర్మన్ ఆల్ కౌన్సిలర్స్ కి ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరి పేరు పేరున నా యొక్క నమస్కారంలో మీకంతా తెలిసిన విషయమే ఈరోజు మనం ఒక కర్నూలు జిల్లా వాసి మనం కర్నూలు పోవాలంటే ఆయన స్వగ్రామం దాటే పోవాలి దామోదర్ సంజీవయ్య గారిని వాళ్ళ ఆదోళనకు రావాలంటే ఆ గ్రామం దాటే రావాలి మనం ఆ రోజుల్లో
1960 సంవత్సర రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అని మనం ఒక్కసారి ఊహించుకోవాలి. ఇంకా 60లో కూడా నేను పుట్టలేదు. అప్పటికే ఇంత పెద్ద భారతదేశంలోన ఇన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న దేశంలోన ఆ రోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీజీ ఒక దళితుని గుర్తించి ఒక దళితుని రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఆమెకు ఉంది. ఆమె స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సువిశాలమైన భారతదేశంలోన ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా కూడా ఆ రోజులోనే చేసిన ఆయన. కాబట్టి మన విషయాలు మర్చిపోరాదు. ఈ దక్షిణ భారతదేశం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఒక్కో రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఇది హిస్టరీ, వాస్తవం జరిగిన హిస్టరీ. ఒక్కొక్క రాష్ట్రంలోన కొన్ని కులాల వాళ్ళే సామాజిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యం ఇప్పుడు జరుపుతున్నారు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో. అలాంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యం ఉన్న కులాలు కూడా వదిలిపెట్టి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి చేసినారంటే నిజంగా ఆయన ఎంత మహా మేధావి ఉండొచ్చు. అదేవిధంగా ఆయన స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. 1921 పుట్టిన తర్వాత చాలా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రిని అందరూ స్మరించుకొని ఆయనకు నివాళులర్పించడం మీకు అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఆయన మన జిల్లా వాసి అన్నందుకు కూడా మనమంతా గర్వపడాలి. కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.